మాలిని గారు అండ్ మీరు శ్యామల గారు ఇద్దరు మంచి థిక్ ఫ్రెండ్స్ అట్ట కదండి. ఎన్నేళ్ళ నుంచి? 4 ఇయర్స్ నుంచి. 4 ఏళ్ల నుంచి. ఓకే మాలిని, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఏం చేస్తారు? మూన్ బిస్కెట్స్ అండి. మూన్ బిస్కెట్స్ అంటే చందమామ దగ్గరికి వెళ్ళి తినాలా లేకపోతే తినొచ్చండి? ఓకే రైట్. మరి మూన్ బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో, ఏం చేయాలో ఇవన్నీ మనం తెలుసుకుందాం. ముందుగా మూన్ బిస్కెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు రాసుకోండి. మూన్ బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, చక్కెర పొడి, జీడిపప్పు, బాదం, బేకింగ్ పౌడర్, డాల్డా. మూన్ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు అసలు మూన్ బిస్కెట్స్ తయారు చేయడం ఎలాగో ఏమిటో తెలుసుకుందాం. ఎస్ మాలిని గారు చెప్పండి. బౌల్ తీసుకుందాం అండి. ఫస్ట్ మైదాపిండి వేసుకుందాం, 1/4 కిలో. ఓకే, 1/4 కిలో మైదాపిండి, 1/4 కిలో చక్కెర పౌడర్ చేస్తాం. ఓహో, మనం ఇంట్లో పౌడర్ చేసుకోవాలా లేకపోతే దొరుకుతుందా మార్కెట్? పౌడర్ చేసుకోవాలండి. మనం ఇంట్లో 1/4 కిలో చక్కెరని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బేకింగ్ పౌడర్. ఎంత వేయాలి? 1 స్పూన్. ఓకే, 1 టేబుల్ స్పూన్ చాలు. బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకోవాలా జల్లించుకోవాలా? జల్లించక్కర్లేదు, కలుపుకుంటే చాలు. ఇలా అంటే కేక్స్ చేసేటప్పుడు జల్లిస్తారు అది నాకు బాగా తెలుసు. అవునండి, దీనికి అవసరం లేదు, ఇలా కలిపేసుకుంటే చాలు. ఇది డాల్డా వేడి చేసుకుందాం అండి. డాల్డా అది అంటే కరగాల అండి? జస్ట్ కరిగి ఉంటే చాలా. డాల్డా కరిగి ఉంటే చాలు. డాల్డానే వేయాలని రూల్ ఉందా అండి? నెయ్యి కూడా వాడచ్చా? నెయ్యి వేస్తే ఎక్కువ బుల్ అయిపోయి కలర్ చేంజ్ వస్తాయి. డాల్డా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, టేస్ట్ వైజ్ ఏం తేడా రాదంటారు? టేస్ట్ డాల్డాదే బాగుంటుంది. అవునా? ఓకే రైట్, సరిపోతుంది అనుకుంటా కదా. సరిపోతుంది. ఇది పెట్టమంటారా? అది పెట్టేసి ఇసుక పోసేసుకోవాలి, వేట్ చేసుకోవాలి. ఓ, ఇసుక మీద పెట్టే కాల్స్తాం అనమాట. ఓకే, ఇది ఓవెన్ లో చేయరా? ఓవెన్ లో చేయం. ఓవెన్ అంటే అందరికీ ఉండవు కదండి. అవును, కానీ కేక్లు బిస్కెట్లు ఓవెన్ లో చేస్తారు అనుకున్నాను. ఇలా స్టవ్ మీద కాల్చుకోవచ్చు. ఓకే, సో దీని మీద ఇసుక పోస్తున్నాను ఇప్పుడు నేను. మళ్ళీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు బిస్కెట్స్? మా ఇంటి పక్కన మద్రాస్ వాళ్ళు ఉన్న తమిళన్స్, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. ఓకే మాలిని గారు, నెక్స్ట్ ఏం చేయాలి? అదేమో వేడికి పెట్టాడు, కలిసిపోయింది. ఇది ప్లేట్ తీసుకోనండి, ఇట్లా మామూలు చేసేసి ఒత్తుకోవాలి. ఓకే, ఓకే, సో మొత్తానికి ఇప్పుడు దీన్ని ఇలా అరంగుళం మందాన ఒత్తేసాం. ఒత్తేస్తాం. నెక్స్ట్ ఏం చేద్దాం అండి? నెక్స్ట్ ఇది తీసుకొని బౌల్ అండి, కుంకొబ్బరిని లాగా ఉంటుంది. ఓ బుజ్జి డబ్బా, ఓ చిన్న డబ్బా అండి. మూన్ బిస్కెట్స్ అన్నారు మాకు, ఇలా సన్ బిస్కెట్స్ ఇస్తే అంటే చూడండి, కట్ చేస్తాను కదా. ఎలా కట్ చేయడంలో మళ్ళీ నైపుణ్యం కూడా ఉందా చూపించండి? ఇలా వస్తాయి. ఆహాహా, ఏమి తెలియదు అట్లా చూడండి. అసలు మూన్ షేప్ తీసుకురావడానికి ఇది కట్ చేసి ముందుకు స్లైడ్ చేసి లాగాలి అంతే కదా. నేను ఒకటి చేస్తాను, నేను ఒకటి చేస్తాను అండి. ఇది కట్ చేసి ఇది ముందుకు వచ్చింది. మాది సన్ వచ్చిందా, స్టార్ వచ్చిందా, మూన్ వచ్చిందా? మూన్. గ్రేట్, సో ఇలా చేయాలి. సో ఇప్పుడు కట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చెప్పండి. ప్రాసెస్ ఇప్పుడు ఇలా కట్ చేస్తాం కదా, కొంచెం ఈ ప్లేట్ తీసుకోవాలి. అల్యూమినియందే కావాలి కంపల్సరీగా. ఓకే, దీని మీద కొంచెం డాల్డా రాసుకుని లేకపోతే బిస్కెట్లు ఉండి రావు. రావు పెనము, పెనం మీద ఇసుక, ఇసుక మీద ఒక అల్యూమినియం ప్లేట్. ఇప్పుడు దాని మీద ఇలా కట్ చేసుకుని పేర్చుకోవాలి. ఇది ఓపెన్ గా ఎంతసేపు బేక్ అవ్వాలి? ఓపెన్ గా కాదండి, ఇది మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ పడుతుంది. ఓ, 25 నిమిషాలు పడుతుందా? గ్రేట్. చక్కగా మీరు కింద పెనం అంత ప్లేటు, దానికి సరిపోయేట్టు మూత అన్ని కూడా ముందే చెక్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే పొంగుతాయండి బిస్కెట్స్? ఏమైనా కొంచెం పొంగుతాయి, బేకింగ్ పౌడర్ వేస్తాం కదా పొంగుతాయి. సో 25 మినిట్స్ వెయిటింగ్ టైం ఉంది. మాలిని గారు, జనరల్లీ మీకు అన్ని రకాల వంటలు ఇష్టమా, ఒట్టి కుకింగ్ లో బేకింగ్ మాత్రమే ఇష్టమా? లేదు, అన్ని రకాలు ఇష్టమే. అన్ని రకాలు ఇష్టమైన. ఓకే, సో 25 మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోతుంది, చూద్దాం అండి. ఇది ఎలా ఫస్ట్ పై తీసేయమంటారు? తీసుకుని వేడిగా ఉంది కదా, కొంచెం
జాగ్రత్తగా తీసేసుకోవాలండి. రెడీ అయిపోయింది, అడుగున బ్రౌన్ కలర్ లో ఉందండి, బ్రౌన్ రంగు లోని కట్టేసుకోవాలి స్టవ్. రాగానే అప్పుడప్పుడు మూత తీసి చెక్ చేస్తా ఉండాలండి, తీసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం. రైట్, ఇప్పుడు ఇవేం చేద్దామండి? ఇవి సర్వింగ్ ప్లేట్లోకి. ఇవి ఎన్నాళ్ళు నిల్వ ఉంటాయండి? 1 మంత్ వరకు ఉంటాయి. 1 మంత్ ఏం పాడవు, జార్ లో పెట్టాలి, గాలి పోకుండా పెట్టేస్తే 1 మంత్ వరకు ఉంటాయి. వండర్ఫుల్ అండి, చాలా తొందరగా కూడా అయిపోయినట్టు. కొంచెం ఓవెన్ ఒక్కొక్కళ్ళకి ఉండదు కదండి, ఓవెన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అండి స్టవ్. ఓకే, ఇప్పుడు వీటిని గార్నిషింగ్ చేసుకోండి. గార్నిషింగ్ ఏమేమి పడతారండి? ఫస్ట్ కొంచెం షుగర్ చల్లుకోవాలండి. ఓ, ఒట్టి ప్లెయిన్ షుగర్? ప్లెయిన్ వేడి మీద చల్లాలాగా, లేకపోతే కొంచెం చల్లారాక చల్లుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు. అలా పెద్ద పెద్ద ముక్కలుగానే వేయాలండి? ఇలా పెట్టేసుకోవాలి. ఓ, దట్స్ ఓన్లీ ఫర్ డెకరేషన్, అంతేగాని దానికి ఏం అతుక్కోదు. ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టం, బాగుంటాయి, చాలా టేస్ట్ గా ఉంటాయి. ఓకే, మూన్ బిస్కెట్స్. మూన్ మీదకి వెళ్ళి తినాలన్న రూల్ లేదు అని చెప్పి నేను ఒంగోలు నుంచి తయారు చేసిన మాలిని గారి పక్కన తింటున్నా. బిలీవ్ మీ, బేకరీలో మీరు కొనుక్కునే బిస్కెట్స్ కంటే 1000 times టేస్టీగా ఉన్నాయి. ఏమీ లేవు ఇందులో ఎక్స్ట్రాలు, జస్ట్ ప్లెయిన్ 2 రకాల కాంబినేషన్ అంతే, ఒక మైదా అండ్ షుగర్ అండ్ దెన్ డాల్డా. దట్స్ ఇట్, నథింగ్ అండ్ అమేజింగ్ టేస్ట్ అండి. ఆహా, ఏమి రుచి! ఇంత అద్భుతమైన మూన్ బిస్కెట్స్ని మీరు కూడా చేయాలి కదా. మరి చేయాలంటే ఇంకొకసారి రిపీట్ చేసేయాలి కదా, ఒకసారి చూడండి. మూన్ బిస్కెట్స్కి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర పొడి, జీడిపప్పు, బాదం, బేకింగ్ పౌడర్, డాల్డా. ముందుగా ఒక బౌల్లో సమానంగా మైదాపిండి, చక్కెర పొడి వేసుకుని కలిపిన తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా కలపాలి. డాల్డాను వేడి చేసి ఈ పిండిలో వేసి పొడి పొడిగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక ప్లేట్లో వేసి బాగా అద్ది ఒక చిన్న బౌల్తో మూన్ షేప్లో కట్ చేసుకుని పెట్టుకోవాలి. బాగా వేడి చేసిన ఇసుక ప్యాన్ పై అల్యూమినియం ప్లేట్ ని పెట్టాలి. ఈ అల్యూమినియం ప్లేట్ పై కట్ చేసిన బిస్కెట్స్ పెట్టి 25 నిమిషాలు మూత పెట్టి బేక్ చేసుకోవాలి. ఇలా తయారైన బిస్కెట్స్ పై చక్కెర జల్లి జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసుకుంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన మూన్ బిస్కెట్స్ రెడీ. కీమా దమ్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో కీమా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, నూనె వేసి కలిపి మూత పెట్టి 3